ఆత్మ స్వరూపులారా, శివప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో 116 ఋషిలింగాల ప్రతిష్ట, ఏకాదశ సిద్ధగురువుల యొక్క విగ్రహ ప్రతిష్ట, 5 దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట చేయబోతూ ఉన్నాం. ఋషుల గురించి చక్కగా శ్రవణం చేశారు. 116 ఋషుల యొక్క జీవితాలను గురించి, ఇక సిద్ధగురువులలో కొంతమంది సిద్ధగురువుల గురించి మీరు శ్రవణం చేశారు. ఈరోజు ఒక మహాసిద్ధగురువు గురించి వినబోతూ ఉన్నారు. ఎవరు శ్రీకృష్ణునిలాగా పసి ప్రాయము నుంచే మహిమలు చేశారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే యశోదాదేవి మమకారమునకు లోనై విశ్వరూపాన్ని దర్శింపజేశారో, ఆ విధంగా పసిప్రాయములోనే తన తల్లికి తన యొక్క నోటిలోన దత్తాత్రేయుడిని చూపించినటువంటి మహనీయుడు ఎవరు? ఎవరు సంతానము లేని వాళ్లకు సంతాన భాగ్యమును, తల రాత్రలను కూడా మార్చివేసేటువంటి తపో సంపన్నుడు అటువంటి మహాయోగీశ్వరుడే శ్రీ మాణిక్య ప్రభు. సిద్ధగురువులలోన అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి యోగి మాణిక్య ప్రభు. త్రైలింగస్వామి ఏ విధంగా అద్భుతాలు చేశారో, విచిత్రాలు చేశారో, పసిప్రాయము నుంచే చేసినటువంటి మహనీయుడు మాణిక్య ప్రభు. మాణిక్య ప్రభు 1817 డిసెంబర్ 22 తారీఖు నాడు కళ్యాణ్ నగరము అన్నటువంటి స్థలములో జన్మించారు. ఇది హైదరాబాదుకు 196 డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్ టు కళ్యాణ్ నగర్ అని అంటారు. ప్రస్తుతం దీన్ని బసవ కళ్యాణ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రకంగా హైదరాబాదుకు 196 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి బసవ కళ్యాణ్ అన్నటువంటి పుణ్య నగరములో పుట్టారు మాణిక్య ప్రభువారు. వీరు మనోహర నాయుడు, బయాదేవి అన్నటువంటి దంపతులకు జన్మించారు. మనోహర నాయుడు అని అంటే, నాయుడు అంటే ఆ రోజుల్లోన ఎవరిని నాయుడు అనేవాళ్ళు అని అంటే, వెండి బంగారము పనులు చేసే వాళ్ళను మనం మామూలుగా కంసాలి అంటూ ఉంటాం. బంగారు పనులు, బంగారు అమ్మడం ఇట్లా చేసే వాళ్ళని కంసాలి అంటూ ఉంటాం. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళను నాయుడు అని అంటారంట. మాణిక్య ప్రభు అందరి పిల్లల్లాగా బిహేవ్ చేసేవాడు కాదట. 5 రాగానే చాలామంది పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతారు, కానీ మాణిక్య ప్రభు స్కూల్కి వెళ్ళేవాడు కాదు. కనీసం అక్షరాలు కూడా నేర్చుకోవాలి అన్నటువంటి శ్రద్ధ కూడా లేకుండగా విపరీతంగా తిరిగేవాడట. చిన్న వయసులోనే బట్టలని విప్పేసి దిగంబరంగా నడుస్తూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవుల్లోకి వెళ్ళి ఏకాంతంగా కూర్చునేవాడట, భయం లేకుండగా. చూడండి, దీన్ని ఏమంటారు? జన్మ సంస్కారం అనరు. కారణ జన్మలు వాళ్ళ యొక్క జీవన శైలి విచిత్రంగా ఉంటుంది, విశిష్టంగా ఉంటుంది. సామాన్య మానవాళికి చాలా విశిష్టంగా ఉంటుంది.
అంటే కనీసము 5-6 సంవత్సరాలు కూడా రాలేదు, అప్పుడే దిగంబరంగా నడుస్తూ దేహానికి విభూతిని ధరించి అడవుల్లోకి వెళ్ళి కూర్చునేవాడట. అందువల్ల ఇతన్ని పిచ్చిభావ్ అనేవాళ్ళు. చూశారా, జ్ఞానులకు ఈ లోకం పెట్టే పేరు ఏమిటిది అంటే పిచ్చివాడు అని ముద్ర వేస్తారు. అందువలన చిన్న వయసులోనే ఇట్లా బిహేవ్ చేయడం వలన చాలామంది ఇతడిని ఆ గ్రామస్తులు పిచ్చిబావ్ పిచ్చిబావ్ అనేవారట. అతడు పిచ్చిబావు కాదు, గొప్ప యోగీశ్వరుడు అనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటి గడియలు ఆసన్నమైనాయి. మాణిక్య ప్రభు తాను అడవికి వెళ్ళినప్పుడు కొంతమంది స్నేహితులను తీసుకొని వెళ్ళేవాడట. అందులో ఒక స్నేహితుడు గోవిందు అన్నటువంటి స్నేహితుడు. ఒకరోజు అడవికి వెళ్ళాలని బయలుదేరాడు మాణిక్య ప్రభు. అవును, ఈరోజు గోవిందు రాలేదే అన్నాడు. సరే పద, అతను తీసుకొని అలా వెళ్ళిపోదామని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళారు. ఇంకా ఏముంది, అతడు చనిపోయి ఉన్నాడు. తల్లిదండ్రులు బంధువులు అందరూ కూర్చొని బోరున ఏడుస్తూ ఉన్నారు. ఇక కర్మకాండకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది సీను. దహన కార్యక్రమాలు, వాళ్ళలో కొంతమంది నిమగ్నమై ఉన్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలోన మాణిక్య ప్రభు చూశాడు తన మిత్రుడిని. అప్పుడు వారి వయసు ఎంత అంటే 6-7 ఇయర్స్. అందరూ ఏడుస్తూ ఉన్నారు. మాణిక్య ప్రభు గోవింద్ దగ్గరికి వెళ్ళాడు. అందరినీ మౌనంగా ఉండమన్నాడు. ఆ ఏడ్చేవాళ్ళు కూడా ఆశ్చర్యంతో కొంత విసుగుతో అలా కోపంగా చూశారు మాణిక్య ప్రభును. సరే అందరూ మౌనంగా ఉన్నారు. మాణిక్య ప్రభు వెళ్ళి గోవిందు చెవిలోన గోవిందో గోవిందో అన్నాడు. అంతే, గోవిందు లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. అంటే చనిపోయినటువంటి తన యొక్క మిత్రుడిని బ్రతికించినటువంటి యోగీశ్వరుడు ఎవరయ్యా అంటే మాణిక్య ప్రభు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అయిపోయింది, ఇంకా కళ్యాణ నగరం అంతా మారు మ్రోగింది. కళ్యాణ నగరమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇంకా తండోపతండాలుగా వస్తున్నారంట, ప్రభు 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 అని. ఈ రకంగా చిన్న వయసులోనే తన యొక్క స్నేహితుడిని బ్రతికించినటువంటి యోగీశ్వరుడు మాణిక్య ప్రభు. ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో చూడండి, ఇంకా మాణిక్య ప్రభు ఒక 3 రోజులు ఎవరూ దొరకలేదు. వెళ్ళి అడవిలోనే కూర్చున్నాడు. ఇక మరొక అద్భుతమైన అనుభవం ఏమిటి అని అంటే, ఒకరోజు తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్తూ ఉన్నాడు. స్నేహితులు మాకు మామిడి పండ్లు కావాలి అని కోరారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మాణిక్య ప్రభు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి మాలీన అన్నటువంటి ఒక మామిడి పండ్లు అమ్మేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మాలీన, నాకు కొన్ని మామిడి పండ్లు ఇస్తావా అన్నాడు. ఆమె కోపంగా చూస్తూ, మామిడి పండ్లు ఊరికనే రావు, పో అన్నది. మాణిక్య ప్రభు ఒక 3 అడుగులు వేసి, నీవు గనక నాకు మామిడి పండ్లను ఇస్తే నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే
ఈ మామిడి పండ్లు అమ్మేటువంటి మాలిన సంతాన బాధతో బాధపడుతుంది, అందరికి పుడుతున్నారు నాకు పుట్టడం లేదే అని. ఎన్నో ప్రయత్నాలు చేసింది, సంతానం కలగలేదు. ఎప్పుడైతే ఈ మాట మాణిక్య ప్రభు అన్నాడో ఈమె ఆశ్చర్యపోయింది. నాకు సంతానం లేదని ఈ అబ్బాయికి ఎలా తెలుసు అని చెప్పి, నువ్వు చెప్పేది నిజమే అంటావా అన్నది. నేను ఎప్పుడూ నా మాటను జవదాటను, నీకు సంతానం కలిగే తీరుతుంది అన్నాడు. సరే అయితే ఇవన్నీ తీసుకెళ్ళిపో అని బుట్ట ముందు పెట్టింది. అప్పుడు మాణిక్య ప్రభు అన్నాడు, మేము 11 మంది మిత్రులం, మాకు 11 పండ్లు చాలు అని చెప్పి 11 పండ్లు తీసుకున్నాడు. ఇలా చూశాడు, ఆమెను ఇలా చూశాడు. అంటే ఏమిటో తెలిసిన, పండుకోక కొడుకు ప్రకారం ఇప్పుడు 11 కొడుకులు పుడతారు. చూడండి, ఈ సన్నివేశం జరిగినటువంటి విత్ఇన్ 2 మంత్స్లోనే ఈ యొక్క మాలిన గర్భవతి అయ్యింది. ఆశ్చర్యపోయింది. ఆ పిల్లగాడు చెప్పినట్లు నేను గర్భవతినైనాని, ఇక నాకు తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పేసి ఆనందంగా ఉన్నది. ఫస్ట్ కొడుకు పుట్టాడు, మరో కొడుకు పుట్టాడు 2nd ఇయర్లో, మరో కొడుకు పుట్టాడు, అట్లా 5 మంది పుట్టారు. ఇంకా అర్థమైపోయింది మాలి నాకు ఏమని, నా దగ్గర 11 పండ్లు తీసుకున్నాడు, 11 మంది కొడుకుల్ని నాకు ఇస్తాడు అని అర్థం చేసుకొని మాణిక్య ప్రభువును కలిసింది. ప్రభు, మీరు ఎంతటి గొప్ప యోగీశ్వరులు, 11 మామిడి పండ్లను తీసుకొని నాకు 11 మంది పుత్రులను ప్రసాదించాలని మీరు భావించారు. నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఇక నాకు పుత్రులు చాలు. ఈ 5 మందిని పెంచడానికే నాకు చాలా కష్టంగా ఉన్నది, మీరు ఏమనుకోకుండా ఇక నాకు సంతానం వద్దు అన్నది. అప్పుడు మాణిక్య ప్రభు అన్నాడు, ఓకే నీకోసం నేను వాపస్ తీసుకుంటాను నా మాటను అన్నాడు. నా తప్పేం లేదు, నువ్వే వద్దంటున్నావు, ఓకే అన్నాడు. ఈ రకంగా మామిడి పండ్లను తీసుకొని సంతానమును కలిగించినటువంటి మహా తపోవంతుడు మాణిక్య ప్రభు. చూశారా, సిద్ధగురువులు ఏదైనా తీసుకున్నారే అనుకోండి, దాని ఫలితం మళ్ళీ అట్లా ఇట్లా ఉండదు. నేను మీకు అందుకే చెప్తూ ఉంటా, మీరు వెళ్ళి టెంపుల్స్లోని ఉండీలో డబ్బులు వేయడం వేరు, ఒక సిద్ధగురువు చేతిలో పెట్టడం వేరు. లక్షాధికం, చూశారా ఏమిటిది లక్షాధికం అంటే, 100 రెట్లు అపారమైనటువంటి అధిక పుణ్యం నీకు కలుగుతుంది, అధిక సత్ఫలములు నీకు కలుగుతాయి. 100 అధికము, ఇదిగో 1 కోటి రెట్లు కూడా వాళ్ళ వాళ్ళ భక్తిని బట్టి ప్రేమను బట్టి కలుగుతాయి. ఈ రకంగా మాణిక్య ప్రభు మామిడి పండ్లను తీసుకొని ఆమెకు 11 మంది పుత్రులను కలిగించాలనుకున్నాడు. ఆమె వద్దన్నది, 5 మందికి పరిమితం కావడం జరిగింది. చూడండి, ఒకరోజు మాణిక్య ప్రభు చిన్న వయసులోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్, వాళ్ళు ఒక అడవిలో వెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న తేలు పిల్లలు బయటకు వస్తూ ఉన్నాయి. అందులో ఒక స్నేహితుడు చూశాడు, పరిగెత్తుకొని వెళ్ళి కొన్ని తేళ్లను చంపేశాడు. మాణిక్య ప్రభు వద్దు వద్దు అని వారిస్తున్నా కూడా, అలా చెయ్యొద్దు అని చెప్తున్నా కూడా వెళ్ళి చంపేశాడు. మాణిక్య ప్రభు, రే ఇప్పుడు మీరు తమాష చూడండిరా ఏం జరుగుతుందో అన్నాడు. ఏం జరుగుతుంది అని అందరూ నిలబడుకొని చూస్తున్నారు. ఒక చిన్న హోల్లో నుంచి తేళ్ళు వస్తున్నాయి. ఆ తేళ్ళు చచ్చిపోయినటువంటి తేళ్లను చూశాయి.
అలా చూడగానే అవి పారిపోయినాయి, దిక్కుకోటి పారిపోయింది. ఈ లోపల చూడండి, ఒక నల్ల తేలు మీద ఒక తెల్ల తేలు ఎక్కేసి మహారాజులాగా వచ్చింది. అది వచ్చి చనిపోయినటువంటి తేళ్లను ఏం చేయలేదు, జస్ట్ ఒక మూడు రౌండ్లు వేసింది అంతే. ఇలాగ మూడు ప్రదక్షిణలు చేసింది, ఒక మూడు సార్లు రౌండ్ వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. అలా మూడు రౌండ్లు వేసే లోపల చనిపోయినటువంటి ఈ తేళ్ళు బ్రతికేసి అవి కూడా చెరచెర చెరమ లోపలికి వెళ్ళిపోయినాయి. అప్పుడు స్నేహితులు అడిగారు, ప్రభు ఏమిటిది ఇది, ఇది మీ లీలనా, ఆ తేలు యొక్క లీలనా, మాకేం అర్థం కావడం లేదు అన్నప్పుడు సృష్టి రహస్యాన్ని చెబుతారు మాణిక్య ప్రభు. ఆ తేళ్లను బ్రతికించింది నేను కాదు, సత్యాన్ని మీకు చెప్తూ ఉన్నా. ఆ తెల్ల తేలు ఉన్నదే అదే రాజు. అది ఒక రాజులాగా నల్ల తేలుపై అధిరోహించి బయటకు వచ్చింది, అలా తిరిగింది, వెళ్ళింది, మిగిలిన తేళ్ళు బ్రతికినాయి. ఎందుకో తెలుసునా, ఆ తెల్ల తేలు దగ్గర సంజీవని మణి ఉన్నది అన్నాడు. చూడండి, ఆ తెల్ల తేలు దగ్గర సంజీవని మణి ఉంటుంది, ఆ మణి వలన అవన్నీ కూడా మళ్ళీ బ్రతికినాయి అని చెప్పడం జరిగింది మాణిక్య ప్రభు. చూశారా బాబు, తేలు కనపడింది అనుకోండి, చాలామంది ఏం చేస్తారు, చంపేస్తారు. కానీ మాణిక్య ప్రభు చెప్పాడు ఏమని, తెల్ల తేళ్ళ దగ్గర సంజీవని మణి ఉంటుందంట, అట్లని మరి వెళ్ళి కాటేయించుకోలేరు. ఎందుకంటే అట్లా అన్ని తేళ్ళ దగ్గర ఉంటాయా లేక దానికి ఉందా అన్నది మరి ఆ ప్రభుకే తెలుసు. ఇంకా వెంటబడి చాలామంది ఏం చేస్తుంటారంటే చూడండి, చాలా ఆలయాలను శిథిలం చేస్తూ పోతూ ఉంటారు, నాశనం చేస్తూ పోతూ ఉంటారు. ఏమిటి కారణం అంటే, ఆ శివలింగం కింద నిధులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, బంగారు ఉంటాయి అన్నటువంటి ఆశ. అందుకనే అనవసరంగా శివలింగాల్ని పీకడము, ఆ కింద ఏముందో చూడడం, దొరికితే దోచుకొని పోవడం. ఇప్పుడు ఇంక ఈ విషయాలు తెలిసినాయి అనుకోండి, ఏం చేస్తారంటే ఇంకా తెల్ల వెంట పడతారు. తెల్ల తేలు కనిపించిందా పట్టరంటరదని, చూడండి ఒకసారి ఇలా మనీ ఉందేమో అని ఇంకా దాని భర్తం పడతారు. ఈ రకంగా మాణిక్య ప్రభు ఒక సృష్టి రహస్యాన్ని చెప్పడం జరిగింది. వాస్తవంగా చూడండి, భగవంతుడు ఎంతటి మహిమాన్వితుడు అంటే మనం ఏమని వర్ణిస్తాం. పాముల యొక్క శిరస్సు పైన మనులు పెడతాడు, అవి కొన్ని కోట్లు విలువలు చేస్తాయి. మీరు నాగలోకానికి వెళ్తే మనలాగా వాళ్ళకు సూర్యుని యొక్క వెలుతురు పడదు, ఎందుకంటే పాతాళం అది. మరి అక్కడ వెలుగు ఎట్లా ఉంటుంది అని అంటే, ఎన్నో పాములకు తలకాయ మీద మనులు ఉంటాయి, ఆ మనుల యొక్క ప్రకాశమే నిండిపోతుందంట ఆ యొక్క ప్లేస్ అంతా కూడా. చూసారా, షూటింగ్ చేసేటప్పుడు లైట్లు వేస్తారు, అట్లా లైటింగ్ ఉంటుందంట ఆ పాముల యొక్క మనుల వలన. చాలామందికి తెలుసు ఈ విషయం, కానీ తేలుకు కూడా ఈ యొక్క సంజీవని మణి ఉంటుందని మాణిక్య ప్రభు స్వామి వారి ద్వారా తెలడం జరిగింది. ఇటువంటి సర్వజ్ఞుడు మాణిక్య ప్రభు జస్ట్ 7 సంవత్సరాల వయసులో మరి ఎలా తెలుసుకున్నాడు, మరి దాన్నే సర్వజ్ఞత్వం, సిద్ధత్వం అంటారు, దైవత్వం అంటారు. ఊరికే ఫోటోలు పెట్టి పూజించడం కాదు, ఉపన్యాసాలు విని, మాటల గారడి విని, స్వాముల యొక్క ఆస్తులను చూసి గురువుగా, స్వామిగా, దేవుడిగా ఆరాధించడం, ఇదంతా మూర్ఖత్వమే, అవివేకమే అవుతుంది. ఉన్న సత్యం ఏమిటిది అంటే, యు హ్యావ్ టు సీ ద పవర్. సిద్ధత్వాన్ని చూడాలను, దైవత్వాన్ని చూడాలను,
దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఎసెన్షియల్ పాయింట్ ఇన్ ద స్పిరిచువాలిటీ టు వర్షిప్ ద గురు అది ఇక్కడ కనుక రాంగ్ స్టెప్ పడిందా జన్మలు పాడైపోతాయి చూసారా ఎందుకు పాడైపోతాయండి జన్మలు అని అంటే నువ్వు ఒక సాధారణ గురువుని పట్టుకున్నావు ఆ సాధారణ గురువుని సేవిస్తూ ఉన్నావు ఏం జరుగుంది రుణానుబంధం ఏర్పడుతుంది కనెక్షన్ ఏర్పడుతుంది కర్మ ఏర్పడుతుంది నువ్వు మళ్ళీ చేస్తావు మళ్ళీ పుడతావు మళ్ళీ నీకు ఆ గురువు తగులుకుంటాడు ఏమిటిది కారణం గత జన్మ కర్మ ఫలము చూసారా ఒక జన్మలో నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే అనేక జన్మలు పాడవుతాయి అందుకని గురువు విషయంలో సిద్ధగురువా కాదా అనేది బాగా చూసుకోవాలి అప్పుడు సేవించాలి అంతేగాని బాహ్యమైనటువంటి విషయాలను చూడరాదు అనేది తెలుసుకోవాలి చూడండి ఎప్పుడైతే ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడో ఇంకా ఎన్నో అద్భుతాలు చేయిస్తున్నారు స్వామివారు అడుగడుగున క్షణక్షణం చేస్తూ ఉన్నారు ఒకరోజు మాణిక్ కళ్యాణ్ నగరంలోనే ఒక గొప్ప వేద పండితుడు ఉన్నాడు ఆయన నిత్యాగ్నిహోత్రుడు సదాచార సంపన్నుడు సత్వగుణ సంపన్నుడు అతడిని ఏమంటారు అంటే బాలచంద్ర దీక్షితులు అని అంటారు బాలచంద్ర దీక్షితులు ఒకరోజు మనోహర్ నాయుడు ఇంటికి వచ్చాడు ఆ సమయంలోన ఇంట్లోనే ఉన్నాడు మాణిక్య ప్రభు వాళ్ళ ఫాదర్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోపల మాణిక్య ప్రభు లోపల నుంచి వచ్చాడు కుర్రవాడిని చూశాడు ఇంకంతే స్తంభించిపోయాడు దీక్షితులు మనోహర్ నాయుడు యొక్క శ్రీమతి అయినటువంటి బయాదేవి అడిగింది దీక్షితుల వారు మీరు ఎందుకు మా అబ్బాయిని చూస్తూ అలా ఉండిపోయారు ఏమిటిది కారణం అన్నది అమ్మా నీ కొడుకు ఎవరో కాదు సాక్షాత్తు ఈశ్వరుడు ఈశ్వరుడే మళ్ళీ మానవుడిగా పుట్టాడు ఇది సత్యము నేను నీ కొడుకును చూసి చెబుతున్నటువంటి భవిష్యత్తు అమ్మా అన్నాడు ఉన్న సత్యం చెప్పాను మీకు అన్నాడు తల్లిదండ్రులు సరే ఏదో అనుకున్నారు దీక్షితులు అన్నారు ఈ కుర్రవాడిని నాతో పాటు పంపిస్తే నా దగ్గర ఉంచుకొని సకల శాస్త్రాలు సకల విద్యలు నేర్పిస్తాను ఒక గొప్ప యోగిని తయారు చేస్తాను ఎందుకంటే అతడు జన్మతగానే గొప్ప యోగీశ్వరుడు నేను చేసేది కూడా కేవలం నిమిత్తం మాత్రమే అవుతుంది అన్నాడు అప్పుడు తల్లిదండ్రి అన్నారు వాడెక్కడ ఉంటాడు స్వామి వాడు ఎంతసేపు అడవులు అంటాడు ధ్యానము అంటాడు తపస్సు అంటాడు ఒక్క చోట తిన్నగా ఉండడు అన్నారు మీకెందుకు అవన్నీ నాతో పంపండి నేను తీసుకెళ్తాను అన్నాడు దీక్షితులు సరే పంపించారు మాణిక్య ప్రభు కూడా వచ్చారు ఇంటికి రాగానే భార్యతో చెప్పాడు దీక్షితులు ఆ కుర్రవాడు కారణజన్ముడు సాక్షాత్ ఈశ్వరుడు అతడు ఏమి చేసినా మీరు తప్పులు చూడవద్దు మందలించవద్దు కోపగించవద్దు టేక్ కేర్ గెట్టి అని చెప్పాడు అందువలన వాళ్ళు కూడా పాపం భయపడుతూ ఉన్నారు మంచి సేవలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభు మాత్రం తన యొక్క వైఖరి మార్చుకోలేదు దిగంబరంగా ఉంటున్నాడు విభూతి రాసుకుంటున్నాడు అడవులకు వెళ్తున్నాడు ఎప్పుడో వస్తున్నాడు ఎప్పుడో తింటున్నాడు ఎప్పుడో పడుకుంటున్నాడు వాళ్ళకు కొంత అనీజీగా అనిపించినా కష్టంగా అనిపించినా సరే దీక్షితులు చెప్పాడు కదా అని చెప్పేసి భరిస్తూ వస్తున్నారు ఒకరోజు మాణిక్య ప్రభు దీక్షితులు హవనం చేసేటువంటి అగ్నికుండములోన వెళ్ళి
మూత్ర విసర్జన చేశాడు. అందరు చూశారు. చూశారా, ఈ పిచ్చివాడికి చెప్తే అర్థం కాదు, కారణజన్ముడు అంటాడు, ఈశ్వరుడు అంటాడు, ఈశ్వర అవతారం అంటాడు, అతడు చేసిన పని ఏమిటిది, బుద్ధున్న వాళ్ళు చేసే పనేనా ఇది అని భార్యకు బాగా కోపం వచ్చింది. నిత్యాగ్నిహోత్రం చేసుకునేటువంటి అగ్నికుండములోన అతడు మూత్ర విసర్జన చేశాడు, మల విసర్జన చేశాడు. మరి ఈ విధంగా చేస్తే మా ఆయన అనుష్ఠానం ఏమవుతుంది, చీచీ చీచీ అనుకొని అందరూ అసహించుకున్నారు. మరి మూత్ర విసర్జన చేస్తే మల విసర్జన చేస్తే ఎవరుకుంటారు. భర్త రాగానే కోపంతో భార్య మాట్లాడింది, మీరు ఏంటేంటో భావనలు చేస్తారు, చూడండి అబ్బాయి ఏం చేశాడో. మీరు నిరంతరం ఎంతో పవిత్రతతో చేసేటువంటి హవనం కార్యక్రమంలోన అగ్నికుండంలోన వెళ్ళి మల విసర్జన చేశాడు, వెళ్ళి చూడండి అన్నది కోపంతో. అప్పుడు దీక్షితులు నవ్వి, అతనేమిటో ఇప్పుడే తెలుస్తుంది నీకు అని చెప్పి ఆ అగ్నికుండం దగ్గరికి వెళ్ళాడు. భార్యను పిలిచాడు, నువ్వు చేయి పెట్టి ఆ యొక్క విభూతిని బయటికి తీ అన్నారు. తీసిని నా పని చేయనన్నది భార్య. సరే, అప్పుడే దీక్షితులు చేయి పెట్టి అలా తీశారు. తీస్తే ఏముంది అంటే బంగారు బంతి ఉన్నది. చూడండి, మాణిక్య ప్రభు మల విసర్జన చేస్తే అగ్నికుండములోన ఏమొచ్చిందయ్యా అంటే బంగారు వచ్చింది. ఆశ్చర్యపోయింది భార్య. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పినటువంటి మాటలు, నీకు తలకెక్కవు. ఇప్పుడు చూడు దీన్ని ఏమంటావు, నోటికి వచ్చినట్లు మాట్లాడావు అని బుద్ధి చెప్పాడు భర్త. ఈ లోపల చూడండి, మాణిక్య ప్రభు వచ్చాడు. అలా చూశాడు, మీరు నన్ను ఎంతో ప్రేమతో కట్టి వేశారు కాబట్టి ఇంతకాలం నేను మీ ఇంట్లో ఉన్నాను, ఇక నేను ఈ ఇంట్లో ఇంకా ఉండను అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది మాణిక్య ప్రభు. చూశారా, అగ్నికుండములో మలమూత్ర విసర్జన చేయడం ఏమిటిది, బంగారు ముద్ద రావడం ఏమిటిది, ఇది ఏమైనా సైన్స్కి అర్థమవుతుందా, దీంట్లో ఏమైనా టెక్నాలజీ ఉందా, దీంట్లో ఏదైనా కుయుక్తి ఉందా అంటే వీటన్నింటికి ఏమిటిది సమాధానం అంటే సిద్ధగురువు యొక్క చేష్టలు విచిత్రంగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి అని చెప్పా నేను. అవి దేనికి దొరకవు. సిద్ధగురువు యొక్క చేష్టలను బుద్ధితో మీరు అంచనా వేయడానికి వీలు లేదు, ఊహించడానికి వీలు లేదు, లౌకిక ధర్మాలతో జోడించి వ్యాఖ్యానించడానికి కూడా వీలు లేదు. బికాస్ ది విల్ యాక్ట్ బియాండ్ ద ఇంటలెక్ట్. వాళ్ళు బుద్ధికి అతీతంగా ప్రవర్తిస్తారు. ఈ రకంగా దీక్షితులు మాణిక్య ప్రభును దూరం చేసుకోవడం జరిగింది. కానీ చూడండి, ఉత్తముడు ఎప్పుడు కూడా సిద్ధగురు పాదాలు గట్టిగా పట్టుకుంటాడు. సంస్కారం లేని వాళ్ళే జార విడుచుకుంటారు. అలా విడుచుకునేవాళ్ళు 90% ఉంటే పట్టుకునేవాళ్ళు ఒక 10% ఉంటారు. చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో కుమిలిపోయాడు దీక్షితులు. ఎంత పని జరిగింది. అనవసరంగా నా భార్య కుటుంబ సభ్యులు అనరాని మాటలు అన్నందుకు ప్రభు వెళ్ళిపోయాడు అని బాధపడ్డాడు. మరి ఏం జరిగిందో తెలుసునా, ప్రభువుకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతడికి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. లక్ష్మీబాయి అనేటువంటి
తన కూతుర్నిచ్చి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దీక్షితులు. చూశారా ఉత్తముల యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. అధముడు జారబిడ్చుకుంటాడు, ఉత్తముడు పట్టుకుంటాడు. ఈ రకంగా దీక్షితులు సంబంధాన్ని పొందడం జరిగింది. ఈ రకంగా మాణిక్య ప్రభు ఎన్నో మహిమలు చేస్తున్నాడు, లీలలు చేస్తున్నాడు. దేవుడిని ఎంతోమంది మొక్కుతున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. కానీ కుటుంబములోని వ్యక్తుల యొక్క బుద్ధులు మాత్రం మారలేదు. మారదు కూడా అది, చూశారా? లోకమంతా దేవుడిని మొక్కుతూ ఉంటే ఇంట్లో మాత్రం మేనమామ ఇవన్నీ నమ్మేవాడు కాదు. అంతేకాదు మేనమామనే ఈ యొక్క కుటుంబాన్ని పోషించేవాడు. ఎందుకంటే మాణిక్య ప్రభు పుట్టినటువంటి కొన్ని సంవత్సరాలకే మనోహర్ నాయుడు చనిపోయాడు. కుటుంబ భారమంతా తల్లిపై పడింది. మేనమామ సంరక్షణలో వీళ్ళంతా జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అతనికి అహంకారం ఉండేది, నేనే వీళ్ళని పోషిస్తున్నాను అని చెప్పేసి. మేనమామ ఎన్నోసార్లు చెప్పేవాడు, ఏమిరా నీకు ఇంత వయసు వచ్చింది ఇంకా నువ్వు ఏం చెయ్యవా అని తిట్టేవాడు. చూడండి, మాణిక్య ప్రభుల వారికి 16 సంవత్సరాలు వచ్చినాయి, అయిపోయింది ఇంకా. ఇక్కడి నుంచి ఇంక వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు తిట్లు తిన్నాడు, భరించాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళ పుణ్యకాలం కూడా అయిపోయింది. 16 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు మేనమామ పడుకునేటువంటి మంచం మీద వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. మేనమామ వచ్చి చూశాడు, వీడికి ఇంకా పైత్యం మీరు బాగా ఎక్కువైంది అని చెప్పి, ఏమ్రా నేను పడుకునేటువంటి మంచం మీద నువ్వు పడుకుంటావా, నేను కప్పుకునే దుప్పటి నువ్వు కప్పుకుంటావా, బుద్ధి లేదురా నీకు, దమ్మిడి సంపాదించడానికి నీకు శక్తి లేదు, నేను పోషిస్తే తిని హాయిగా పడుకుంటుండవు, ఇప్పటికైనా నువ్వు ఏ ఉద్యోగం చేయవా, డబ్బులు సంపాదించవా, నీకు బాధ్యత లేదా అని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మాణిక్య ప్రభు ఒక నవ్వు నవ్వాడు, అంతే ఇంకా. అప్పటిదాకా మాణిక్య ప్రభు లంగోట కట్టుకునేవాడంట, ఆ లంగోట కూడా తీసి పాడేశాడు ఇంకా. అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఆ లంగోట కూడా తీసి పాడేసి ఒక అద్భుతమైన ఉపదేశం చేస్తాడు మేనమామకు. పుట్టించేవాడు, సంరక్షణ చేసేవాడు, చంపేవాడు ఒకే ఒక ప్రభువు మాత్రమే. నేను అన్నటువంటి అహంకారము మిథ్య, అసత్యము. చూడండి ఎటువంటి జ్ఞానం చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు మేనమామతో, పుట్టుట, రక్షణ చెయ్యుట, చనిపోవుట, ఈ మూడింటిని ఒకే ప్రభువు చేస్తాడు. చూశారా, అకార్డింగ్ టు వేదం, ఋషుల యొక్క జ్ఞానం ప్రకారము ఒకటే దేవుడు, ఒక్కడే అన్ని చేస్తాడు, ఒక్కడే సృష్టి, ఒకడే స్థితి, ఒకడే లయకారకుడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు అనేటువంటి కాన్సెప్టు గో ఇదంతా పౌరాణికలు కల్పించింది. ఎందుకు అని అంటే మత వ్యాప్తి కోసం. మరి ఏదో సిద్ధాంతం, ఏదో సాంప్రదాయాన్ని పెట్టాలి కదా. వేదం ప్రకారం కానీ, సిద్ధగురువుల యొక్క ప్రకారం కానీ ఒక భగవంతుడే అన్నీ చేస్తాడు, ఒక రాజే అన్ని పాలన చేస్తాడు. 3 రాజులు ఉండరు రాజ్యానికి. ఆయనకు ఎంతోమంది పరివారాలు ఉంటారు, అది వేరే విషయాలు. ఈ రకంగా మాణిక్య ప్రభు అద్భుతమైన ఉపదేశం చేశాడు మేనమామకు. మామా, నువ్వు చాలా అహంకారంతో మాట్లాడుతున్నావు, పుణ్యము కొద్దీ, బాంధవ్యము కొద్దీ ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉన్నాను,
ఆ పుణ్య గడియలు అయిపోయినాయి. ఇక నా ముఖాన్ని చూసే భాగ్యము మీకు లేదు. ఇక నా పాద స్పర్శను నోచుకునేటువంటి భాగ్యం ఈ ఇంటికి కాదు, ఈ కళ్యాణ్ నగరానికే లేదు అన్నాడు. నేను అన్నటువంటి అహంకారము మిథ్య అసత్యము. ఎవడు ప్రభువు, ఎవడు నౌకరు, అంతా ఈశ్వరుని యొక్క లీలా విలాసము అన్నారు. ప్రభు ఇంట్లో నుంచి ఇంకా కాలు బయట పెట్టాడు. చూడండి, రమణ మహర్షి వారు తీటి రాసేసి ఎలా వెళ్ళిపోయాడో 16 సంవత్సరాల వయసులోన, మాణిక్య ప్రభు కూడా 16 సంవత్సరాల వయసులోన కాలు బయట పెట్టాడు. మళ్ళీ కళ్యాణ నగరానికి ఆయన రాలేదు, 2 సార్లు వచ్చాడు. అది కూడా తన భక్తుల కోసము, అంకిత శిష్యుల కోసం వచ్చాడు. జస్ట్ కొన్ని రోజులున్నాడు, ఆతిథ్యం స్వీకరించాడు, వెళ్ళిపోయాడు తప్ప కళ్యాణ్ నగరములోన మళ్ళీ ఆయన అడుగుపెట్టలేదు. చూశారా, సరే మేనమామ అనుకున్నాడు, ఆ వీడేదో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఇంక అదే చివరి చూపులు. ఇంకా మళ్ళీ రమ్మన్నా, బంధువులు వచ్చి ప్రార్థించినా మాణిక్య ప్రభు అడుగుపెట్టలేదు. బయటపెట్టిన అడుగు మళ్ళీ ఇంకొకసారి అడుగు లోపల పడలేదు. చూశారా, సిద్ధగురువులతో చాలా జాగ్రత్తగా ఉండాల. నీ పుణ్యం కొద్దీ, నీ బాంధవ్యం కొద్దీ గురువు దొరుకుతాడు. దొరికినప్పుడే నువ్వు పట్టుకోవాలా, దొరికినప్పుడే నువ్వు సేవ చేయాలా, దొరికినప్పుడే నువ్వు పండించుకోవాల జీవితాన్ని. తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేయలేవు. ఇదే నిరూపించబడింది మాణిక్య ప్రభువారి విషయంలోన. చూడండి, ఒక మీకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. 1995లోన సాక్షాత్కారం కలిగింది. ఇక నేను సమాధిలో ఉండేటువంటి రోజులు అవి. లక్ష్మేమో వాళ్ళ ఊర్లో విడిచి వచ్చాను, నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి అమ్మాయిని మార్చిలో పెళ్ళి అయితే జూన్ 29 సాక్షాత్కారం. అంతవరకు అమ్మాయి నా దగ్గర ఉంది. ఇక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఇచ్చిపెట్టాను. ఆ సమయంలోన మరి నేను ఎక్కడ తినాలి, జోబులో డబ్బులు లేవు. కనీసం టీ కాఫీ తాగదామన్నా కూడా డబ్బులు లేవు. చూసారా, చినిగిపోయిన బట్టలు అంటే నా దగ్గర ఉన్న ఒక 4-5 డ్రెస్సులు ఉంటే ఆ బట్టలనే వేసుకునేవాడిని. మళ్ళీ ఉతకడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు, మాతాజీ ఆశ్రమంలో ఉండేవాడిని. అక్కడనే ఏదో బట్టలు ఉతుకునేవాడిని, ఇదిగో హవాయి చెప్పలు వేసుకొని తిరిగేవాడిని. చూడండి, మా అన్నలు ఉండేవాళ్ళు కర్నూలులోన, ఉరకుందయ్య, పెద్దవీరన్న, వీళ్ళిద్దరు అన్న అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు. వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని దేనికోసం, ఆకలి అయితే భోజనం కోసం అని. చూడండి, మరి ఆ రోజు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, నిజంగా టయానికి అన్నం పెట్టారా, ప్రేమతో పెట్టారా అంటే లేదు. వీడు పనికి మాలినోడు, దరిద్రుడు వీడు. చూశారా, వీడు ఒక పెద్ద దరిద్రుడు. బీటెక్ చదువుకొని ఈ విధంగా బిచ్చగాన్లాగా మా ఇంటికి వచ్చి మీద పడి తింటున్నాడే అన్నం. వీడికి అసలు సిగ్గు లేదు. అసలు వీడిని చూసి చాలామంది వ్యక్తులు కూడా పాడైపోతున్నారు అని నన్ను తిట్టేవాళ్ళు. చూశారా, ఇంక నేను రాగానే వాడు వచ్చాడు అన్నం పెట్టండి. చూశారా బాబు, నేను అంటున్నాను నీ టైం వచ్చింది, నీ ఇంటికి నేను వచ్చాను, నువ్వు ప్రేమతో అన్నం పెట్టు. మళ్ళీ నీకు ఛాన్స్ దొరుకుతుందా, ఇప్పుడు నీకు ఛాన్స్ దొరుకుతుందా, నేను నీ ఇంటికి వస్తానా, నువ్వు నాకు అన్నం పెడతావా. చూసావా, చూసారా,
ఇంపాసిబుల్. ఇప్పుడు తమ్ముడు ఒక్క క్షణమైన ఇంట్లో కాలు పెట్టు, నువ్వు వచ్చి భోజనం చెయ్యి స్వామి అని అంటే మళ్ళీ నా కాలు పడలే. బంధువులకైనా మిత్రులకైనా శిష్యులకైనా భక్తులకైనా ఏమిటిది అంటే, వెన్ ద గురు ఈజ్ అవైలబుల్ యుటిలైజ్ హిమ్ కంప్లీట్లీ 100%. అది నీకు నిధి దొరికితే ఎట్లను కైవసం చేసుకోవాలని చూస్తావో, సిద్ధగురువు గనక నీకు లభించినాడా, యు షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ 1 మినిట్ ఆల్సో. యుటిలైజ్ యుటిలైజ్ యుటిలైజ్. చూసారా, ఒకనాడు బాబా ఉన్నాడు, ఇప్పుడు బాబాను మనం చూస్తామా? ఏం చూస్తావు? షిరిడికి పోతే ఫోటో చూసి వస్తారా అంతే. ఎవడైనా బాబాతో మాట్లాడతాడా? బాబా అనురాగాన్ని చూస్తాడా? ఏం చూడరు. పోవడం రావడం. ఏదో మన భక్తి బాగుంటే ఆయనకి ఇష్టమైతే బాబా కనపడతాడు, అలా మెరుపులాగొచ్చి మెరుపులాగా వెళ్ళిపోతాడు. చూశారా, ఈ రకంగా మీనమామ ఎప్పుడైతే నిష్ఠూరంగా విమర్శలు చేశాడో నిందించాడో, మళ్ళీ కాలు ఆ గృహములో పడలేదు. ఈ రకంగా మాణిక్య ప్రభు ఇంటిని విడిచిపెట్టి ఈ యొక్క కళ్యాణ్ నగరానికి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక క్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్ళడము జరిగింది. ఆ విశేషాలన్నీ రేపు చెప్తాను. ఇంకొక అద్భుతమైన సన్నివేశం ఏమిటంటే, బాలచంద్ర దీక్షితులు చెప్పినట్లు మాణిక్య ప్రభు సాక్షాత్ శివుడు అనే దానికి ఒక నిదర్శనము చెప్పి ముగిస్తాను. చూడండి, కాలంబట్టు అన్నటువంటి ఒక స్నేహితుండేవాడు మాణిక్య ప్రభు ఉన్నటువంటి ఇంటికి దగ్గరలోనే అక్కడ మహాదేవుని యొక్క ఆలయం ఉండేది, అంటే శివాలయం ఉండేది. ఆ శివాలయానికి మాణిక్య ప్రభు యొక్క స్నేహితుడు కాలంబట్టు అతని యొక్క తండ్రి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు. ఒకరోజు కాలంబట్టు బిల్వపత్రాలతో అర్చన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల తండ్రి వచ్చాడు, ఏదో గొడవ జరిగింది, మధ్యలోనే అర్చన కూడా ఆగిపోయింది. మనసు నొచ్చుకొని బయటకు వచ్చాడు కాలంబట్టు, బాధపడుతూ ఉన్నాడు. మాణిక ప్రభు అడిగాడు, ఎందుకు బాధగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. మా నాన్నకు నాకు గొడవ జరిగింది, నేను ఎప్పుడు కూడా బిల్వపత్రాలతో మహాదేవుడిని ఆరాధిస్తాను, ఈరోజు ఎందుకు అంతరాయం కలిగింది నా కర్మయము, ఇక నేను ఈ మనసుతోటి వెళ్ళి మళ్ళీ చేయలేను, పైగా మా నాన్న అక్కడే ఉన్నాడు, సరే పోదాం పద అడవికి అన్నాడు. చూడండి కాలంబట్టు, నువ్వు రాతి దేవుడిని పూజిస్తావే కానీ సజీవంగా ఉన్న దేవుడిని పూజించవా అన్నాడు. కాలంబట్టు అన్నాడు, ఏంటో నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు అన్నాడు. ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకునే ముందర బిల్వపత్రాలు తెచ్చుకోపో అన్నాడు. చూడండి, దేనికి బాధపడుతున్నాడు కాలంబట్టు? బిల్వపత్రాలతో శివుడిని పూజించలేదే, అర్చన జరగలేదే సంపూర్ణంగాని బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి బిల్వపత్రాలు తీసుకొని రాపో అన్నాడు. తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరువు అన్నాడు. ఎదురుగా ఎవరున్నారు అని అంటే, సాక్షాత్ మహారుద్రుడు కొలువై ఉన్నాడు. జటాజూటమును ధరించి, సర్పమును ధరించి, త్రిశూలాన్ని ధరించి, శోభాయమానంగా దేదీప్యమానంగా భాషిస్తూ ఉన్నారట మహారుద్రుడు. ఇంకా తన్మయత్వముతో ఇది నిజమా కాదా అన్నటువంటి ఒక ఆనంద పారవశ్యములో ఉండి కాలంబట్టు
బిల్వార్చన చేయడం జరిగింది. అప్పుడు అర్థమైపోయింది కాలంబట్టుకు ఏమని. దీక్షితులు చెప్పినట్లు ఈ మాణిక్య ప్రభు సాక్షాత్తు ఈశ్వరుడు శివుడు అని కన్ఫర్మేషన్ అయిపోయింది. మరి దత్తాత్రేయుడు ఎందుకు చూపించాడు తన నోటిలో అని అంటే, ఈమె దత్తాత్రేయుని యొక్క భక్తురాలు. ఎవరు భక్తులుగా ఉంటారో, ఎవరి భక్తిని చేస్తూ ఉంటారో ఆ దైవాన్ని చూపిస్తారు సిద్ధగురువులు. ఈ రకంగా నేను సాక్షాత్తు మహారుద్రుడిని మహాదేవుడినని నిరూపణ చేశారు మాణిక్య ప్రభు. అందుకే చూడండి, ఇప్పటికి కూడా మాణిక్య నగరంలోన, మాణిక్య నగరం అంటే మాణిక్య ప్రభు మహాసమాధి చెందినటువంటి క్షేత్రం అది. హైదరాబాద్ నుంచి మీకు 170 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మాణిక్య నగరం. అంటే కళ్యాణ్ నగరానికి ఈ మాణిక్య నగరానికి డిఫరెన్స్ ఎంత అంటే 30 కిలోమీటర్లు అంతే, ఒక 27 to 30 కిలోమీటర్స్. అక్కడదే మహాసమాధి చెందడం జరిగింది మాణిక్య ప్రభు. ఇప్పటికి కూడా ఏ క్షణమైతే కాలంబట్టుకు మహారుద్రునిగా దర్శనమిచ్చాడో ఆ రోజు ఏమిటిది అంటే శ్రావణ మాసము అష్టమి తిది. అందువలన ఇప్పటి కూడా ఆచారం కొనసాగుతూ ఉంటుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, అష్టమ తిది నాడు బిల్వపత్రాలతో విశేషంగా ఆరాధన చేస్తారు మహారుద్రునికి. చూశారా బాబు, నిత్యానంద స్వామి వారి జీవితాన్ని మనం చూస్తే, నిత్యానంద స్వామి వారు వెళ్ళి ఒక శివాలయం దగ్గర తపస్సులో కూర్చొని ఆయన స్వయంగా శివునికి అభిషేకాలు అర్చనలు చేసేవాడిని మీరు విన్నారు. మరి ఇక్కడ మాణిక్య ప్రభు సంగతి ఏమిటిది? నేనే సాక్షాత్ మహారుద్రుడిని నిరూపించారు. కళ్యాణ్ నగరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడన్నా నేను, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలుసునా? ఈ కళ్యాణ్ నగరానికి కొంత డిస్టెన్స్లోన సోమదేవ ఆలయం అని ఉన్నది, సోమేశ్వరం ఆలయం అంటారు, అది కూడా శివాలయమే. అక్కడ స్వామివారు ఇక ఉండడం జరిగింది, అక్కడనే తపస్సు చేయడం జరిగింది. ఈ విశేషాలన్నీ కూడా రేపు చెబుతాను. స్వామివారు వారు జీవించింది కేవలము 48 ఇయర్స్ మాత్రమే. 1817లో వారు అవతరిస్తే డిసెంబర్ 22న, వారు 1865లోనే మహాసమాధి చెందడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 48 ఇయర్స్లో మహాసమాధి చెందారు. మరికొన్ని విశేషాలను రేపు చెబుతాను. ఆత్మస్వరూపులారా, ఈ రకంగా మీరు మాణిక్య ప్రభు గురించి శ్రవణం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మహానుభావుని యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్టాపన చేయబోతూ ఉన్నాం. చూడండి, ఎటువంటి భాగ్యాన్ని మనకు శివశక్తి సాయినాథులు ప్రసాదిస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు దాతలైనారో వాళ్ళంతా కూడా అదృష్టవంతులు. వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం కలుగుతుంది, వాళ్ళందరూ కూడా బంగారు లభిస్తుంది. ఈరోజు క్లాస్ వరకు బంగారు, సంతానము ఇవన్నీ వాళ్ళకి సంప్రాప్తం అవుతాయి. ఇంకా చాలా సత్ఫల ఫలితములు కలుగుతాయి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ మనము రేపు 8:00కి కలుసుకుంటాం. అందరూ చెప్పండి, ఓ